ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడిలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నాయుడు మెరుగైన వైద్యం అందించాలని జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఘంటా మురళి రామకృష్ణ, నియోజకవర్గ మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి మాట్లాడుతూ అక్రమ కేసుతో అరెస్టు చేసి జైలులో పెట్టడమే కాకుండా జైలులో సరైన వసతులు లేకపోవడంతో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, కాబట్టి చంద్రబాబు ఫ్యామిలీ డాక్టర్తో వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనకు ఎట్లాంటి హాని జరిగినా ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలంగా మారుతుందని, వెంటనే ఫ్యామిలీ డాక్టర్తో అత్యవసర వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకట్రామయ్య, ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్, కార్యదర్శి మారుమూడి థామస్, అంకమరావు కనుమతరెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సౌకర్యం కూడా లేకుండా, వైద్య సౌకర్యం లేకుండా కేవలం ఒక ఫ్యాన్ పిల్లి కూర్చోబెట్టి ఆయన రాజమండ్రి సెంటర్ లో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకున్న స్కిన్ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఈ 10 రోజుల నుంచి వాతావరణంలో ఉన్న ఎండ వేడుకలు, తీవ్రమైన ఎండలు, దాంట్లో తేమ శాతం లేపడంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ తోటి అలాగే ప్రభుత్వం నుంచి ఒక వైద్య కమిటీ బృందాన్ని వేసి ఆయనకు మెరుగైన వైద్య బృందం నుంచి ఒక స్టార్ హాట్లకు పంపించాలని మేమందరం కూడా కార్యకర్తలను కోరుకున్నా. దీనికి ఆయన ప్రాణాలకు కూడా ఏదైనా తేడా వచ్చిందంటే ఇక తర్వాత జరిగే పరిణామాలు ఏవిగా ఉంటే, ఇప్పటి వరకు జరిగిన ధర్నాలో ఒక చిన్న ప్రాబ్లం కూడా లేకుండా గాంధీ గారి కంటే కూడా చాలా అహింసమైన చెడుతూ ఒక అక్రమ కేసుతో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే కాకుండా ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయనకి సరైన సౌకర్యం లేకుండా ఈ దేశంలోనే ఒక ఉత్తమ ముఖ్యమంత్రిగా జాతీయ నాయకుడిగా 14 సంవత్సరం ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని జైల్లో ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆయనకి గత 3 రోజులుగా ఈ ఎండ ఎడుగుతో ఒక ఆరోగ్య సమస్య వస్తే ఈ ప్రభుత్వ డాక్టర్ తోటి ఆయన ఫ్యామిలీ డాక్టర్ తోటి వైద్యం చేయకుండా ఆయన మానసు చాలా ఆందోళన చెందుతున్నా కూడా కనీసం సరైనటువంటి వైద్య సదుపాయం అక్కడ అందట్లేదు. ఆయన గత 2 రోజుల నుంచి కూడా చాలా అస్వస్థతగా ఉన్నారు. ఇమ్మీడియట్ గా ఆయన కుటుంబ డాక్టర్ ని, అలానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ చేసి ఆయన కుటుంబ డాక్టర్ ని అడ్మిట్ చేయాలి, అతనికి అనుమతి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈనాడు ఈ రాష్ట్రం కదిలితే ఒక అక్రమ అరెస్ట్, కదిలితే ఒక అక్రమ అరెస్ట్, ఎవరైనా ఒక వాట్సాప్ లో ఒక పోస్ట్ పెడితే అక్రమ అరెస్ట్, ఒక గయ్యంగం చూపెడితే ఒక అక్రమ అరెస్ట్. ఈనాడు చూడండి, ఎక్కడ చూసినా సరే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ ఈనాడు దాదాపుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నతను ఒక ప్రపంచంలో ఒక మేధావిగా గుర్తింపబడి భారతదేశ రాజకీయాలలో చక్రం తిప్పినటువంటి 75 సంవత్సరాల ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్కడ ఉన్నటువంటి